ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ తిండి దగ్గర చాలా బలహీనత ఉంటుంది. మంచి తిండి తింటే ఆరోగ్యం బాగుంటుంది, బరువు తగ్గుతాము, రక్షణ వ్యవస్థ పెరుగుతుంది, జబ్బులు రాకుండా ఉంటాయని తెలుసు. కానీ మంచి ఆహారాన్ని ఎక్కువ రోజులు కొనసాగించలేము. వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, 4 రోజులు కొనసాగించేసరికి మళ్ళీ మనసు లాగేస్తూ అనారోగ్యకరమైన ఆహారం రుచిగా ఉంటుంది కాబట్టి అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంత కష్టపడి 20 రోజులు, 4 రోజులు మంచి ఫలితాన్ని పొంది మళ్ళీ బురదలో కాలేసినట్టుగా మళ్ళీ వెనక్కి వెళ్ళి పచ్చళ్ళు, అన్నాలు, బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, టిఫిన్స్, స్నాక్స్ అన్నీ ఇట్లా తినేసరికి మళ్ళీ మొత్తం బూడిదలో పోసిన పన్నీర్లా మళ్ళీ రిజల్ట్ అంతా పోతుంది. మళ్ళా ఇంత ఇబ్బంది వచ్చేసరికి చి నేను మళ్ళీ తినాలి స్ట్రిక్ట్ కానీ, మళ్ళా కొంతమంది 1 నెల 20 రోజులు మళ్ళీ అట్లా ముందుకు వెళ్తారు, మళ్ళా బ్రేక్. ఇట్లా చాలామంది మనసుల్లో ఆన్ అండ్ ఆఫ్గా మంచి ఆహార నియమాల్ని ఫాలో అవుతూ మనసులో సంఘర్షణ పడుతూ ఉంటుందన్నమాట వాడికి. ఈ సంఘర్షణ ఎట్లా ఉంటుందంటే మంచి వైపు వెళ్ళనివ్వదు, పూర్తిగా చెడు వైపు ఉండనివ్వదు. ఈ మంచి చెడుకు మధ్యల ఘర్షణ, వాళ్ళ మనసుల్లో యుద్ధం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ మంచి చెడుకు మధ్య యుద్ధం, సంఘర్షణ మీలో జరగకుండా ఉండాలి. మంచి వైపే మీరు వెళ్ళి పట్టుదలతో కొనసాగించాలి అంటే ఒక ఈజీ టెక్నిక్ మీకు నేను తెలియచేస్తాను. ఇది నేను ఆచరించేది. మనం అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు 40 రోజులని ఒక మండలం అని పెట్టుకుంటాం. చూడండి, 40 రోజులని ఒక మనసులో ఒక సంకల్పం చేసేసరికి ఆ 40 రోజులు చెడు వైపు వెళ్లకుండా అనుకున్న మంచిని కొనసాగించడానికి అతనికి స్ఫూర్తి కలుగుతున్నది. ఇక ఘర్షణ లేదు 40 రోజుల పాటు. ఎందుకు? టార్గెట్ 40 డేస్. అంటే ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఒక 40 రోజులు ఆచరించాలని ఒక సంకల్పం చేశాం కాబట్టి ఘర్షణ లేకుండా కొనసాగించగలిగినట్లే మీరు 365 రోజులు నేను అనుకున్నది ఆచరించాలి అని ఒక దృఢమైన సంకల్పం చేయండి. 365 డేస్ వ్రతము అనుకోండి, అది సత్యనారాయణ రాజు వ్రతం అనుకోండి. ఏవైతే అనుకున్నారో 365 రోజులు నేను వ్రతం తప్పకూడదు, నేను ఒక్కరోజు కూడా ఫెయిల్ అవ్వకూడదు. అందుకని ప్రతిరోజు డైరీలో ఈరోజు ఇంత బాగా చేశాను, ఇంత బాగుంది, నేను రేపు నేను ఫెయిల్ అవ్వనని ముందే రాసేసేయండి. అందుకని రాబోయేదాని ముందు ఈ ప్లాన్ చేయండి, ప్రతిరోజు డైరీ మెయింటైన్ చేయండి 365 రోజులకి. ఇట్లా ఈరోజు నేను ఎంతో చక్కగా డిసిప్లిన్గా ఫాలో అయ్యాను, రేపు నేను ఫాలో అవుతానని మనసులో ప్రమాణం చేసుకుంటున్నాను అని రాసేయండి. రేపు మళ్ళా ఎల్లుండి నేను పర్ఫెక్ట్గా చేస్తాను, ఒక్కరోజు కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎవరు మాట్లాడినా, ఎవరు బ్రతిమాలినా, ఎలాంటి పదార్థాలు చూసినా, ఏ ఫంక్షన్స్ వచ్చినా నేను డీవియేట్ అవ్వను. నా లక్ష్యం 365 రోజులు. ఒక్కరోజు కూడా వ్రతం తప్పకూడదు అనుకోండి, వ్రత భంగం కానియకూడదు అనుకోండి. మీరు ఏది కనిపించినప్పుడు చెల్లించరన్నమాట, లక్ష్యం అట్లా ఉంది కాబట్టి 365 రోజులు ఆటంకం మీకు కలగదు. అంటే 365 రోజుల పాటు ఒక డిసిప్లైన్ లైఫ్ని మీరు కొనసాగిస్తే దీని ద్వారా మీ లోపల వచ్చే మార్పు, ఆరోగ్యం, ఆనందం, ఆ సుఖం ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే 365 రోజులు కనుక ఒక నియమాన్ని, రోజుకు 2 గంటలు వ్యాయామాలు చేయాలి, రోజు అసలు అన్నం తినకూడదు 365 రోజులు, రోజు ఎర్లీగా తినేసేయాలి, 70% న్యాచురల్ ఫుడ్డే తినాలి, 365 రోజులు ఉప్పు నన్ను ముట్టుకోకూడదు, ఇవన్నీ కదా మీకు తెలిసిన నియమాలు. రోజు 4-5 లీటర్ల నీళ్ళు తాగి 2 సార్లు దొడ్లోకి వెళ్ళాలి 365 రోజులు. క్రమం తప్పకుండా ఇట్లా చేయండి, ఎంత ఇమ్యూనిటీ పెరుగుతుంది, మానసికంగా ఎంత పవర్ఫుల్గా మీరు తయారవుతారు. ఇట్లా ఆరోగ్యాన్ని రుచి చూడండి, ఆ మహాభాగ్యాన్ని అనుభవించండి. అప్పుడు మీరు చెడువైపు వెళ్ళకుండా, సంఘర్షణ పడకుండా మీ మనసు, మీ బుద్ధి మంచి డైరెక్షన్ ఇస్తుంటాయి, మంచి వైపు వెళ్ళటానికే ప్రోత్సహిస్తుంటాయి, చెడువైపు వెళ్ళకుండా ముందే అడ్డుకట్ట వేసేస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఇన్నాళ్ళు ఎట్లా అంటే చెత్త తిండికి, చెడ్డ అలవాట్లకి, ఫాస్ట్ ఫుడ్లకి, జంక్ ఫుడ్లకి, అనారోగ్యకరమైన ఆహారాలకి బానిసయ్యాం. దాని నుంచి వదులుకోలేక వాటి యొక్క వాసనలు మన మనసులోకి ఎక్కువ వచ్చి సంఘర్షణ పడుతున్నాం. ఆ వాసనలు పోవాలి, ఈ వాసన అబ్బాలి అంటే ఇంత టైం పెట్టుకోవాలన్నమాట. అందుకని అనేక సంవత్సరాలు వస్తుంటాయి, హ్యాపీ బర్త్డేలు అనేకం చేసుకుంటున్నాం, హ్యాపీ న్యూ ఇయర్లు అనేక సార్లు చెప్పుకుంటున్నాం, ఏమిటి మనకు వచ్చిన లాభం చెప్పండి?
కాబట్టి మన బుద్ధి మంచి డైరెక్షన్ ఇచ్చి మన మనసు ఇంద్రియాల వైపు బలహీనం కాకుండా నిగ్రహంతో ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఒక తపస్సులాగా ఒక సంవత్సరం 365 రోజులు ఇట్లా వ్రతములాగా చేస్తే తప్ప మీరు మంచికి బానిసలు కాలేరు, మంచి అలవాట్లకు బానిసలు కాలేరు. మంచికి బానిసైతే ఆరోగ్యము, చెడుకు బానిసైతే అనారోగ్యం. ఇలాంటి విషయంలో మీరు చక్కగా సక్సెస్ఫుల్గా 365 రోజులు మీరు దిగ్విజయంగా సాగించగలరని మనసారా కోరుకుంటూ, నేను 10 ఇయర్స్ వ్రతం తప్పకుండా చేశాను. మీరు ఒక్క సంవత్సరం చేయలేరా? అంటే ఒక్కరోజు కూడా వ్రతం తప్పలేదు నేను, 1% కూడా ఫెయిల్ అవ్వలేదు 10 ఇయర్స్. మీరు 365 రోజులు చేసి చూడండి. సత్యనారాయణ రాజు చెప్పినట్టు మీలో ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుందో, ఎంత సంఘర్షణ లేని మనసుని మీరు సొంతం చేసుకుంటారో, ఎంత ఆరోగ్యాన్ని ఆనందాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారో, రుచి చూస్తారని మనసారా కోరుకుంటూ నమస్కారం.